జర్నలిస్టులకు న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించండి. ప్రజామిత్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. జర్నలిస్టులకు న్యాయవాదులకు కరీంనగర్ లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బొమ్మకల్ గ్రామంలో న్యాయవాదులకు సర్వే నంబర్ 95-96 లో 1981 సంవత్సరంలో 10 ఎకరాల స్థలానికి ప్రభుత్వం చెప్పిన రేటు చెల్లించడం జరిగిందన్నారు. ఆది చెరువు సికమని చెప్పి అది అక్కడే ఆగిపోయింది అన్నారు. 2022 ఆగస్టు లో కరీంనగర్ కలెక్టర్ ఎట్లో మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ లు, అప్పటి కలెక్టర్ కన్నన్న ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదన్నారు. వెంటనే కేటాయించాలన్నారు. 2005 సంవత్సరంలో 77 మంది జర్నలిస్టులకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించారన్నారు. అయితే ప్రస్తుతం 2023 జూన్లో సీనియారిటీ ఆధారంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న మంత్రి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే న్యాయవాదులకు జర్నలిస్టులకు ఇళ్ల ఇవ్వాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కరీంనగర్ లో 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి పేరుతో దుబారా జరుగుతుందన్నారు. కరీంనగర్ లో 5 టవర్ కట్టారు కానీ అందులో ఉద్యోగాలు లేవన్నారు. కరీంనగర్ లో అవినీతి అక్రమాలు జరుగుతున్న ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో చంద్రయ్య, రామ్రెడ్డి, రామ్మూర్తి, షేకిల్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 10వ తారీఖు నాడు నేను ధరణి మీద కార్యక్రమం పెట్టినప్పుడు, ధరణి ఒక చీడపీడ అని చెప్పి నేను కార్యక్రమం పెట్టినప్పుడు, అదే రోజు మంత్రి గారు జర్నలిస్టులు అందరితోని మీటింగ్ పెట్టి వాళ్ళకు లంచ్ అరేంజ్ చేసి మీ యొక్క హౌస్ అరేంజ్మెంట్ పెండింగ్ ఉన్నది, నేను అలాట్మెంట్ చేస్తానని చెప్పి నేను మీటింగ్ పెట్టినటువంటి రోజునే వారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది జర్నలిస్టులతో. మరి అది పెట్టి కూడా జూన్ 10 తారీఖు, జూలై 10 తారీఖు అయిపోయింది, ఆగస్ట్ 10 తారీఖు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, మరి ఇది అలాట్మెంట్ ఏది? ఎందుకు జర్నలిస్టులు అంటే వాళ్ళు ఏం అడగలేదా? వాళ్ళు కేవలం పెన్నే రాస్తారు, వాళ్ళకి పక్కన చూడలే కదా. ఒక జర్నలిస్టు మాట్లాడారు, వాళ్ళు పెన్నుతోనే రాస్తారు, ఒక పెన్నుతోనే రాస్తారు, చూడతాను అడగారు పెద్ద రాస్తే రాసుకోవాలా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ 2 సంఘాలకు ఇమీడియట్గా మీరు 10 ఎకరాలు అలాట్మెంట్ చేసి నెట్ సంపాదించి మీ చిత్తశుద్ధిని మీరు చాటుకోవాలని చెప్పి నేను అంటా ఉన్నా. లేని ఎడల మీరు విపరీతమైన ఒక రాజకీయ నష్టం అనేటువంటి మీకు జరుగుతారు. మీకు నెల రోజుల లోపల ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఈ 2 సంఘాలకు కూడా 10 ఎకరాల ఏ రకంగా మరి మీరు ఎట్లా క్యాలిఫై చేస్తారో అది అలాట్మెంట్ చేయాలని చెప్పి నేను వాళ్ళకి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. డెవలప్మెంట్ గురించి కూడా నేను ముచ్చట చెప్పాలి. నిన్న ఉన్న నమస్తే తెలంగాణలో వాళ్ళ ఒక పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది కరీంనగర్ డెవలప్మెంట్ మీద. 2500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డెవలప్మెంట్ మీద 850 కోట్ల రూపాయలు రివర్ ఫ్రంట్ మీద అని చెప్పి ఇవ్వాలి. జనరల్గా ఏంటి ఆ బ్రిడ్జ్ కట్టేది ఒకటి తీగల వంతెన తాళ వంతెన బ్రిడ్జ్ కట్టేది. ఆ బ్రిడ్జ్ కట్టేది వాళ్ళందరూ పోనీకి షార్ట్ కట్ ఒక మనకు ట్రాఫిక్ ఒకటి తప్పుతుంది, షార్ట్ కట్ ఒకటి తప్పుతుంది. ఆ బ్రిడ్జ్ అనేటువంటిది అవుతుంది. ఆ బ్రిడ్జ్ కట్టింది ఎందుకు? లారీలు పోనీకి, బస్సులు పోనీకి, కార్లు పోనీకి, మనుషులు కట్టి మిరపకాయ మధ్యలు అమ్మడానికి పోలీస్ కూపాడు కాదని మిరపకాయ బడ్జీలు ఆదివారం ఆదివారం దాన్ని క్లోజ్ చేసి అది ఎంత సబ్స్టాండ్ ఇంపార్టెంట్ సబ్స్టాండర్డ్ గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడుతున్నానే. మిరపకాయ బడ్జీలు అమ్మడానికి కూడా బ్రిడ్జ్ పడుతుందా బాగా మీద? అసలు ఈ కరీంనగర్ ప్రతిపక్షం ఉన్నదా? ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయా? ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నదా? ఎక్కడ ఉంది వీళ్ళంతా? ఎందుకు అందుకు కొంత తెలుస్తలేదు? ఎందుకు కరీంనగర్ ఇంత సబ్స్టాండర్డ్ అయిపోయింది? ఎందుకు ఇంత భయపడుతున్నారు కరీంనగర్ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడడానికి? బ్రిడ్జ్ కంటే బ్రిడ్జ్ ఎందుకు కడతారండి? బ్రిడ్జ్ ట్రాన్స్పోర్ట్ కోసం కడతారు. బ్రిడ్జ్ టూరిస్ట్ స్పాట్ కాదది, ఇట్ ఈస్ నాట్ ఎ టూరిస్ట్ స్పాట్. అదే 850 కోట్ల రూపాయలు కనుక మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే ఈ 3 లక్షల జనాభా ఉన్నటువంటి కరీంనగర్ టౌన్ చుట్టూ కూడా ఒక 10 పార్కులు వస్తుండే 10-10 ఎకరాలతో 10-10 ఎకరాలతో 10 పార్కులు 800 కోట్లతో 10 పార్కులు వస్తే చిన్నపిల్లలు, యువకులు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, వృద్ధులందరూ కూడా ఆ పార్కులలో వాకింగ్
చేయించుకుందరు అవన్నీ కూడా ఒక మిరపకాయ బజ్జీలు అమ్ముకోవడానికి పది మార్కులు కూడా మిరపకాయ బజ్జీలు అమ్మింది నైట్ బజార్లో పెట్టారు అక్కడ అమ్మాలండి మిరపకాయ బజ్జీలు నైట్ బజార్ కాడ అమ్మాలి మిరపకాయ బజ్జీలు సో 850 కోట్ల రూపాయలు అనేటువంటిది నేను ఏమంటున్నానంటే నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా అని మీరు ఉష్కల వస్తున్నా చెప్తున్నా నేను రివర్ ఫ్రంట్ మీరు తాపదాప రివర్ ఫ్రంట్ నీకు ఒక 10 కిలోమీటర్ల కట్టుండదు అక్కడ 50 నుంచి 100 కోట్లు పెడితే పెద్ద టూరిస్ట్ స్పాట్ అక్కడ తయారైనది మరి కట్టపండి 24 టిఎంసీల నీళ్లు ఉన్నప్పుడు మళ్ళా కింద మళ్ళా నీళ్ళు ఎంత అవుతుందండి అది ఎంత 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 నేషనల్ నేషనల్ వేస్ట్ 100 మంది కార్మికులు 1000 మంది కార్మికులు అక్కడ పనిచేసి అక్కడ ఆ కట్ట వస్తుంది అక్కడ మళ్ళీ అక్కడ కింద నీళ్ళు అవుతుందంటే అక్కడ పడవ దొరుకుతుంది ఎందుకు ఇప్పుడు మాన్యవేదన పడవ దిగలేదా అక్కడ అక్కడ పడవ దింపరాదా గతంలో తెచ్చినటువంటి పడవలు ఏమైనాయి కరీంనగర్ కరీంనగర్ చుట్టూ ఒక రింగ్ రోడ్ ఆ రింగ్ రోడ్ చుట్టూ నీకు పార్కులు పెడతామని 850 కోట్లతో యువకులకు వృత్తి దొరకాలి ఉద్యోగం దొరకాలి ఐటీ డెవలప్ చేయండి ఐటీ డెవలప్ ఎంతమంది పెట్టింది ఉద్యోగాలు కాబట్టి డెవలప్మెంట్కు సంబంధించి చాలా సబ్జెక్ట్ ఉన్నది నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నేను బోధర్చుకోలేదు రివర్ ఫ్రంట్ మీద పెట్టుకున్నటువంటి 850 కోట్లు అనేటువంటి ఉదాహరణ చెప్తూ ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించినటువంటి హౌస్ ప్లాట్స్ న్యాయవాదులకు సంబంధించినటువంటి హౌస్ ప్లాట్స్ వెంటనే నెల రోజుల లోపల ఈ రెండు సంఘాలకు కూడా హౌస్ ప్లాట్స్ అప్పజెప్పాలని వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వారిని నేను డిమాండ్ చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ నాయకులారా మీరందరూ కూడా గొంతు తెరవండి ఓ నేనేం ఎమ్మెల్యే పోటీ చేస్తా నేనేమ్మెల్యే పోటీ చేస్తా కాదు ప్రజా సమస్యల మీద రండి మీరు గలం నింపండి ప్రజలకు ఉన్నటువంటి ఏమేమి మీరు అడగండి అని అందరూ కూడా గొంతు ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి ప్రస్తుత కాన్ఫరెన్స్ పెట్టినటువంటి మిత్రులందరూ కూడా నమస్తే జై హింద్ జై భారత్ కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాదులకు సంబంధించినటువంటి హౌస్ సైట్స్కు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ అదేవిధంగా కరీంనగర్ టౌన్లో ఉన్నటువంటి 500 అక్రెడిషన్ కార్డ్స్ ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి 2 విషయాలు కూడా మరి మంత్రి గారు కమలాకర్ గారు ఒక నెల రోజుల లోపల అలాట్మెంట్ చేయాలని చెప్పి నేను వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను న్యాయవాదులకు సంబంధించినటువంటిది చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నది దానికి సంబంధించి సర్వే నెంబర్ 96 బొమ్మకల్ లోపల డబ్బులు కూడా పేమెంట్ చేశారు కానీ అది ఇప్పుడు చెరువు శీకం అనేటువంటి ల్యాండ్ మీద వేరే ల్యాండ్ అలాట్ చేస్తామనేటువంటి దాని మీద ఎన్నోసార్లు చర్చలు జరిగిన తర్వాత ఫైనల్గా 2022 అంటే దాదాపు సంవత్సరం క్రితము మంత్రి గారు కలెక్టర్ గారు ఛాంబర్లో బార్ అసోసియేషన్ నాయకత్వానికి మొత్తం న్యాయవాదులకు వారు హామీ ఇచ్చారు వినోద్ కుమార్ గారి సమక్షం లోపల కాబట్టి వెంటనే మరి అది ఒక నెల రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేయాలి అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించి మల్కాపూర్లో 10 ఎకరాల భూమి అలాట్మెంట్ చేస్తామని చెప్పి వారు చాలా కాలం నుంచి మరి జర్నలిస్టులకు చెప్తా ఉన్నారు జూన్ 10 తారీఖు నాడు కూడా మరి జర్నలిస్టులతో వారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు మరి ఇప్పటి వరకు కూడా అలాట్మెంట్ లెటర్ ఇవ్వలేదు కాబట్టి ఈ రెండింటిని కూడా 2 అలాట్మెంట్ లెటర్స్ కూడా నెల రోజుల లోపల వారు అలాట్మెంట్ లెటర్స్ అందించాలి 2 సంఘాలకు అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి దీని మీద కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి కూడా నేను వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రివర్ ఫ్రంట్ దగ్గర ఏదైతే బ్రిడ్జ్ కట్టిరో వరంగల్ పోవడానికి షార్ట్ కట్ అక్కడ మిరపకాయ బజ్జీలు అమ్మడం ఏదైతే ఏదో ఉన్నదో ఫుడ్ కోర్ట్ అని పెడుతున్నారు అది సమంజసం కాదు నైట్ ఫుడ్ కోర్ట్ అని ఏదైతే నైట్ మార్కెట్ అని ఉన్నదో అక్కడ అటువంటి కార్యక్రమం చేయాలి ఆ రివర్ ఫ్రంట్ అనేటువంటిది 850 కోట్లు ఒక వృధా ఉష్కలబోతుంది ఆ డెవలప్మెంట్ అనేటువంటిది ఏదైతే 24 టిఎంసీలు మానేర్ రిజర్వాయర్ ఉన్నదో అక్కడ టూరిస్ట్ స్పాట్ డెవలప్ చేయాల్సింది ఒక రాంగ్ ప్లేస్ లోపల టూరిస్ట్ స్పాట్ అని చెప్పి 800 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కరీంనగర్ ప్రజలకు నమస్తే జై భీం జై భారత్ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో అల్ మదీనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పంపిణీ మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ